కుంభరాశి. కుంభరాశి వారికి చతుర్థ స్థానంలో ఉన్నటువంటి గురువు అనుకూలంగా లేరు. అంటే అర్ధాష్టమ బృహస్పతి మిశ్రమ ఫలితాన్ని ఇస్తారు. యాచనం బుద్ధి చాంచల్యం తేజోహానిం ధనవ్యయం దేశత్యాగంచ కలహం చతుర్థ స్థానగో గురుహు. ఇక్కడ యాచనము అంటే మనకు చెయ్యి చాచి అడిగేటటువంటి విధంగా గురువు మనల్ని తీసుకొస్తారు. కాబట్టి అలా లేకుండా మన పూర్వపుణ్యం మనల్ని రక్షించే విధంగా మనకి గురుబలం కలగాలి అని అంటే గురుశ్లోకాలు చదువుకోవాలి, అలాగే ఈశ్వరారాధన ఎక్కువగా చేసుకోవాలి. అదేవిధంగా దత్తాత్రేయ స్వామివారి ఆరాధన చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. చంచల బుద్ధి ఇస్తారు చతుర్థంలో. కాబట్టి చతుర్థంలో గురుబలం ఉన్నప్పుడు చంచల బుద్ధి చాంచల్యం ఉంటుంది, అలసట ఉంటుంది. ధనవ్యయము విదేశము అంటే మన ఉన్న స్థానం నుండి ఇంకొక స్థానానికి మారడం, కలహము మొదలైన ఫలితాలు ఉంటాయి. దుఃఖైర్బంధు జనోద్భవైశ్చ హిభుకే దైన్యం చతుష్పాద్భయం. గురువు చతుర్థ స్థానంలో సంచారం చేసేటప్పుడు బంధువుల వల్ల శోకం ఉంటుంది, అలాగే చతుష్పాద జంతువుల వల్ల నాలుగు కాళ్ళ జంతువుల వల్ల ఎక్కువగా పీడ కలుగుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని గురుశ్లోకాలు చదువుకుంటూ ముందుకు సాగినట్లయితే అనుకూల ఫలితాలు అందుతాయి. ఈ సమయంలో అంటే గురువు చతుర్థ స్థానంలో సంచారం చేసేటప్పుడు బాగా ఉత్సాహంగా పనిచేయాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు పొందడానికి ఏకాగ్రత లోపించకుండా చూసుకోవాలి. అదేవిధంగా అనవసర విషయాల్లో తలదూర్చకూడదు. ఇక్కడ స్థిరాస్తి విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి, శత్రువులకి దూరంగా ఉండాలి, అయిన వారితోనూ స్నేహితులతోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఆర్థికంగా మిశ్రమ కాలము, అనవసర ఖర్చులు పెరుగుతాయి, ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా ముందుకు సాగాలి. ఆరోగ్యాన్ని ఎక్కడా నిర్లక్ష్యం చేయరాదు. ఈ సమయంలో నిరుత్సాహంగా ఉంటుంది, అంటే చేయని తప్పుకు నిందపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఎవరి మాటలు పట్టించుకోకుండా మీ లక్ష్యాన్ని మీరు చేరే విధంగా కృషి చేసినట్లయితే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. విద్యార్థులకి మిశ్రమకాలంగా గోచరిస్తోంది, వివాహం కాని వారికి అనుకూలంగా లేదు. కాబట్టి ఈ కుంభరాశిలో ఉన్నటువంటి వారందరూ గురుశ్లోకం చదువుకోవడము, అలాగే దత్తాత్రేయ స్వామివారి ఆరాధన, దత్త చరిత్ర చదువుకోవడము, అలాగే గురువుకి సంబంధించినటువంటి దైవాలన్నీ అంటే ఈశ్వర దైవము, ఈశ్వర ఆరాధన, అలాగే ఈశ్వరాభిషేకము, ఈ మొదలైన ధ్యానాలు చేసినట్లయితే అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. అదేవిధంగా దేవగురువైనటువంటి బృహస్పతికి ప్రతి గురువారము శనగలు దానం చేసినట్లయితే మరింత మేలు చేకూరుతుంది.